పోరాట శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? నీ నైతిక బలం నుంచే నీకు వస్తుంది. నీ నైతిక బలం నుంచే నీకు పుడుతుంది. ఇదే నేలలో నేషనల్ కాలేజ్ కోసం గాంధీ గారు వచ్చారు. చిన్న కళ్ళాయి గుడ్డ కట్టుకొని ఒక కర్ర పెట్టుకొని వచ్చిన వ్యక్తి 250 ఏళ్ళ బ్రిటిష్ వాళ్ళని ఎలా తరివేశాడు అంటే కేవలం నీకు ద సోల్ ఫోర్స్ అంటాం. అంటే నిజంగా నీ ఆత్మ బలం ఎంత బలంగా ఉండాలంటే రవి అస్తమించిన సామ్రాజ్యాన్ని తిరిగి పంపించేగల సమర్థత ఉందంటే అంతమందిని ప్రభావితం చేశాడు నాయకుడు అనేవాడు గాంధీజీ. అందుకని మనం భయపడాల్సిన అవసరం లేదు. నిజంగా నీకు ఆత్మబలమే ఉంటే, నాకు కొండంత ఆత్మబలం ఉంది నాకు, అంటే వైసీపీని ఎదుర్కోవడానికి నాకు ఇబ్బంది లేదు. అలాగే వాళ్ళు నన్ను బాధపడతా ఉన్నారు, పాపం నేను సన్నాసులు అన్నానని చెప్పి అంటే నాకు వాళ్ళని బాధ పెట్టాలని లేదు. సన్నాసి అంటే తప్పు కూడా కదా, అది ఏమీ లేనివాడని అర్థం. అంటే ఇంకా అంటే నేను నన్ను తిట్టిన తిట్ల కంటే కూడా ఈ తిట్లు పెద్దది కాదు. కాబట్టి మేబీ ఒకవేళ సన్నాసి అనే మాటకి వాళ్ళు కనుక బాధపడితే భవిష్యత్తులో సన్నాసి అనే పదాన్ని నేను మాట్లాడకుండా ఉండడానికి మీ ప్రవర్తన ఉంటే మటు ఖచ్చితంగా నేను సన్నాసి అనే పదాన్ని నేను కూడా ఉపసంహరించుకుంటాను. కాకపోతే ప్రవర్తన నాకు అనిపించాను, మీరు కూడా హుందాగా మాట్లాడితే నిజంగా ఈ మధ్య నేను తిట్టడం మానేశాను. నిజంగా తిట్టాలనిపించట్లా, ఎందుకు తిట్టాలనిపించట్లా మీరు ఆలోచించాలి. ఎలాగో ఓడిపోయే వాళ్ళ గురించి మనం తిడతామా? కొండంచులకు వెళ్ళిపోయి పడిపోతున్న వాళ్ళ గురించి మనం జాలి పడతాం కదా. ఐసీయూలో ఉన్న వాళ్ళని చూసి కక్ష పెట్టి ఊపేస్తాం, ఊపం కదా, పాపం జాలి పడతాం. మన వైసీపీని చూసి అలాగే జాలి పడాలి. అందుకని సార్ నాకు ఓకే, మన భవిష్యత్తు ఎలా చేయాలి, భవిష్యత్తుని ఎలా నిర్మించుకోవాలి అంటే, మనం మన దగ్గరున్న ఖచ్చితంగా జనసేన అంటే ఒకసారి మాటిచ్చి పార్టీ పెట్టి ముందుకు నాన్ పొలిటికల్గా అంటే ఫస్ట్ టైము తెలుగుదేశం కాకుండా కాంగ్రెస్ కాకుండా ఒక మూడో ప్రత్యామ్నాయంగా 2008లో ఒక రాజకీయ శక్తి ఎదిగి దానిని మొగ్గలోనే తుంచేశారు. తుంచడానికి ఎప్పుడు కూడా మీకు బయట వాళ్ళు కాదు, గుర్తుపెట్టుకోండి, దగ్గర ఉన్న వాళ్ళే చించ దానికి దారి ఓపెన్ చేస్తారు. ప్రత్యర్థి నేను ఎలాగా బతకనివ్వాలని అనుకోడు, అది సహజం కదా. బరిలో ఇద్దరో ముగ్గురో ఉన్నప్పుడు రెండో వాడిని ఎందుకు రాణిస్తారు? మొత్తం తనకే కావాలనుకుంటే తప్పు లేదు అది. సో శత్రువు ప్రత్యర్థిలో ఉన్న సమస్య కాదు, ఆశ మీద మన వాళ్ళు ఎవరున్నారు, జుడాస్ ఎవరు మన దాంట్లో, ఎవడు మనకి వెన్నుపోటు పొడిచేవాడు, వాడు ఎప్పుడు లోపలే ఉంటాడు, బయట ఉండడం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే 2008లో కూడా ఎందుకు నడిపించలేకపోయాము అనే పరిస్థితి వస్తే ఆ రోజు నేను చాలా కలలు కన్నాను. నేను నాకని నాకు మాటినే పరిస్థితిలో నేను ఎవరు లేరు నాకు ఆ రోజున, అందరూ దగ్గర వాళ్ళే దెబ్బ. అది ఎందుకు చెప్తున్నానంటే జనసేన ఎందుకు పుట్టింది అని అంటానికి మీకు చెప్పడానికి నేను ఆ రోజు పడ్డ వేదన, మాట ఇచ్చిన తర్వాత వెనక్కి ఎలా వెళ్తాం, వెళ్ళకూడదు, అదే నన్ను తీసుకొచ్చి జనసేన పెట్టనిచ్చింది. అంటే నీ కోసం నేను రోడ్డు మీదకి వచ్చి చొక్కాలు చించుకొని పనిచేస్తే అలా ఎలాగనడానికి దీనికి చాలా మొండితనం కావాలి. గెలుస్తాం ఓడిపోతాం కదా, మొండితనమే ఉండాలి రాజకీయాల్లో. నేను అనుకున్నాను ఇంక ఈ పొరపాటు నేను బతికుండగా నా కంఠంలో ప్రాణం ఉండగా జరగదు, కానీ సమయం కోసం వెయిట్ చేశాను, జనసేన పెట్టాను. జనసేన పెట్టిన తర్వాత నుంచి ఈరోజు దాకా ఒక అడుగు ఒక మెట్టు ఎదుగుతానే ఉన్నాం, కానీ తగ్గలేదు ఈరోజు దాకా. 2019లో మనకి 7% ఓట్ బ్యాంక్ వచ్చింది, అండ్ యావరేజ్ 175 నియోజకవర్గాల మీద. కానీ మనకి బలంగా ఉన్న నియోజకవర్గాల్లో దాదాపు అది 17% దాకా, కొన్ని చోట్ల 30% కూడా వచ్చింది. 35% గెలిచేసేవాళ్ళం కదా, ఒక చోట ఎక్కడ వచ్చినట్టు 33-35 వచ్చింది. ఇవన్నీ అంటే మనకి ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను ఇవన్నీ అంటే, అంచెలంచెలుగా మనం ఎదుగుతానే ఉన్నాం, మన ఆగట్లా. ఇప్పుడు కూడా చాలా 7 కాదు, వాళ్ళు వైసీపీ లెక్కల ప్రకారమే మనకున్నది యాజ్ అ మనకి ఇప్పుడు కాదు, నాకు తెలిసి ఒక 6 నెలల క్రితం ఉంది వాళ్ళు చెప్పింది, వాళ్ళు 14-18% ఎదిగారని చెప్పి. నేను చెప్పేది ఒక 8 నెలల క్రితం విషయం, యావరేజ్ 175 నియోజకవర్గాలకు యావరేజ్ చేస్తే.
అంటే మనం ఖచ్చితంగా కొన్ని బలమైన నియోజకవర్గాల్లో మనం గెలిచే సత్తా ఉందనేది మనం చూపించాం. అధికారంలోకి వస్తామా లేదా ఇంకా మనకు తెలియదు. నాకైతే అధికారంలో అంచెలంచెలుగా రాగలం తప్ప ఒకేసారి అయితే రాలేదు. ఎందుకంటే చాలామంది న్యూట్రల్ ఓటర్స్ మన వైపు తిరగాలి అంటే మనం ఇంకా చాలా పని చేయాలి. నిన్న చెప్పినట్టు కూడా జగన్ని కూడా రాత్రికి రాత్రి జనం ఏమి నమ్మలేదు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కొడుకుని అని చెప్పి గుడ్డిగా నమ్మేలా అతను పాదయాత్రలు చేశాడు. దశాబ్దం పరీక్షించారు జనం కూడా. దశాబ్దం పరీక్షించిన తర్వాతే నమ్మి పూర్ణ మాకు బిడ్డ దేవుళ్ళ అనిపిస్తున్నాడు అంటే అఫ్కోర్స్ అతను దెయ్యమై పట్టి పీడిస్తున్నాడు అనుకున్నది వేరే విషయం. ఇది అదే అన్ని ముద్దులేంటి కౌగులింతలేంటి ఇంకా అన్ని అన్ని ప్రేమానురాగాలు వర్షం ప్రేమానురాగాలు ప్రేమ వర్షం కురిపించండి నమ్ముతారు జనం పాపం. అంటే నేను చెప్పే ప్రజలు కూడా అంత తేలిగ్గా నమ్మలేదు. అలాగే మీరు కూడా ఆలోచించాల్సిందే మనల్ని ప్రజలు ఎందుకు నమ్మాలి. నమ్మకూడదు. నేను ప్రజల్లో ఒకనైతే నేను ఉట్టిని ఎందుకు నమ్ముతాను. నేను నమ్మను జనసేనని. మీరేం చేస్తారు చేయండి అయ్యా మీరు. అలా అదొకటి సరిపోదు. బలమైన నాయకత్వం ఒకటి సరిపోదు. బలమైన నాయకత్వం ఒకటి సరిపోదు. కాల పరీక్షలు తట్టుకోగలగాలి. ఒత్తిడి తీసుకోగలగాలి. కాలం పెట్టే పరీక్షలు చాలా కఠినంగా ఉంటాయి. ఒక కుటుంబాన్ని ఒక కుటుంబ పెద్ద ముయ్యడమే కష్టమైన ఇన్ని కోట్ల కుటుంబాలని ఒక పార్టీ కుటుంబ పెద్దలాగా వ్యవహరిస్తుంటానికి జనం భవిష్యత్తు బిడ్డల భవిష్యత్తు మీ మీద పెట్టాలంటే నువ్వేం చేస్తావో చెప్పు. డబ్బులు ఉన్నప్పుడు నాకు ఇన్ని ప్రలోభాలు ఉంటాయి. ప్రలోభాలు ఉంటాయి ఖచ్చితంగా రాజకీయాల్లో. మీకు ఇన్ని వేల కోట్లు ఇచ్చేస్తామని వచ్చే అంశాలు కూడా నాకు ఎవరెవరి ద్వారా వినిపిస్తూ ఉంటాయి. నాకు దగ్గరికి వచ్చి ఎవరు చెప్పరు కానీ డైరెక్ట్గా వినిపిస్తూ ఉంటాయి. ఆహా అట్లాగా ఉన్నా నేనే నమ్ముతానంటే ఏం చేసుకుంటాను మీ డబ్బులతోటి. నేను 10,000 కాదు 25,000 కోట్లు ఇచ్చిన గుండెల్లో పెట్టుకున్న ప్రేమకి నేను ఎంత విలువ కట్టగలను. 25,000 కోట్లకి ఎక్కడ ఆశపడతాం మనం. నేను ఎందుకు అందుకు నేను డబ్బు మీద నాకు వ్యామోహం లేదు. నాకు నేను ఎందుకు చాలామంది ఎవరిని కూడా అడగను. ఎందుకు అడగనంటే సినిమా కూడా ఎందుకు చేయాల్సిన అవసరం పడింది అంటే ఇంకెవరిని యాచించకుండా ఉండడానికి. అట్లీస్ట్ ఒక పార్టీ బిల్డింగ్ కొద్దిమంది వ్యవహారం నడపడానికి నా డబ్బు కావాలి నా దగ్గర. అందుకని సినిమా అవసరం ఉంది. కానీ నిజంగా నాకు సినిమాల మీద డబ్బే లేకపోతే నేను సినిమాలు కూడా ఈ క్షణం వదిలేయడం నేను సిద్ధంగా ఉన్నాను. అంటే భవిష్యత్తులో అది కూడా జరుగుతుందని మనస్ఫూర్తిగా నేను నమ్ముతున్నాను. ఎంత భవిష్యత్తులో నాకు తెలియట్లా. సమీప భవిష్యత్తు కొంచెం సమీప భవిష్యత్తు నాకు తెలియట్లా. దూర భవిష్యత్తు అయితే చెప్పట్లేదు. కొంచెం అటు ఇంకొంచెం అటు అంతే. ఇది నేను పెట్టుకుంది. అంటే మనం ఎందుకు చెప్తాం అలాగే మీరు దాటి వెళ్ళండి. మీరు మీరు భవిష్యత్తుని మీరు దృష్టిలో పెట్టుకోండి. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకోండి. మనం ఎంత బలవంతులం అంటే మనం లేకపోతే రాజకీయ అస్థిరత వచ్చేస్తుంది ఆంధ్రప్రదేశ్లో. నాకు ఏ ఒక అలాగే భారతీయ జనతా పార్టీతోటి మీరు పెట్టుకున్నారని చెప్పి చాలాసార్లు మన నాన్ బీజేపీ సపోర్టర్స్ చాలామంది ఉంటారు. నేనంటే ఇష్టం ఉండి మీరు బీజేపీతో పెట్టుకోవడం మాకు ఇష్టం లేదన్న. అది తెలంగాణలో ఉంది ఇక్కడ ఉంది. కానీ నేను వాళ్ళందరూ చెప్పేది ఏంటంటే భారతీయ జనతా పార్టీ గోవాలో కూడా ప్రభుత్వం స్థాపించింది. అక్కడ క్రిస్టియానిటీ ఎక్కువ. 50-60% క్రిస్టియన్ మతం తీసుకున్న జనమే ఉంటారు. బట్ స్టిల్ వాళ్ళే ప్రభుత్వం స్థాపించారు. అలాగే రైట్ ఆఫ్టర్ రైట్ అని చెప్పి ఎంజే అక్బర్ టెలిగ్రాఫ్ ఎడిటర్ అనుకుంటాను 1997-93 ఇప్పుడు పుస్తకం రాశాడు. అది నేను చిన్నప్పుడు చాలా కులాల గురించి అవగాహన చేసుకోవడానికి ఆ పుస్తకం చాలా హెల్ప్ అయింది నాకు. ఆ పుస్తకం నిండా ఎక్కడో ప్రొవిన్షియల్ ఆర్మ్డ్ కానిస్టేబుల్ అని చెప్పి ఉత్తరప్రదేశ్ సంబంధించిన పోలీస్ మీద అక్కడున్న ఈ హిందుత్వ గ్రూప్స్ మీద ఆయన మాట్లాడుతూ పెట్టి అని డైరెక్ట్ బీజేపీని తిడుతున్నారు. ఆయన విమర్శించారు. కొన్ని సంవత్సరాల తర్వాత ఒక దశాబ్దం రెండు దశాబ్దాల తర్వాత ఆయన భారతీయ జనతా పార్టీ రాజ్యసభ మెంబర్ అయ్యాడు. ఆయన అంటే పాలిటిక్స్లో ఎవరు ఎందుకు ఎప్పుడు మారుతారో తెలియదు. నాకు ఒకసారి అనాలనిపించింది నీ ఆ రోజు నీ పుస్తకం చూసి నేను పూర్తిగా నమ్మేసి నేను అనవసరంగా బాగా నేను తిట్టేసి ఉంటే నువ్వు తిట్టావని చెప్పి నేను దూరంగా ఉంటే నువ్వు వెళ్ళి కలిసిపోయే వాళ్ళతో అనేది అనిపించేస్తుంది. అందుకని నేను ఎవరిని కూడా ప్రత్యర్థులుగా శత్రువులుగా ప్రకటించను. ఎవరిని ఏదైనా సరే ఒక అలయన్స్ కానీ ఒక స్నేహం కానీ
ప్రజలకు ఉపయోగపడేలాగా ఉంటే ముందుకు తీసుకెళ్తాను, ప్రజలకి అవరోధం అయితే వెనక్కి తీసుకుంటాం. అంతే తప్ప దాంట్లో ఎక్కడా కూడా ప్రజలకు సంబంధించిన లెక్కే ఉంటుంది తప్ప వ్యక్తిగతంగా అయితే లెక్క ఉండదు. నా వ్యక్తిగతంగా ఒక పదవిని ఆశించను, ప్రజల అభివృద్ధిని ఆలోచిస్తాను తప్ప నాకు అంతకుమించి వేరే ఆలోచన ఉండదు నాకు. సో భవిష్యత్తులో మనం ఏం చేయాలి? 24 ఎన్నికలు వస్తూ ఉన్నాయి. ఇది ప్రజలు కోరుకున్న అలయన్స్, నేను కోరుకున్న అలయన్స్ కాదు, ప్రజలు కోరుకున్న అలయన్స్. మనకు ఖచ్చితంగా బలమైన సీట్లు వస్తాయి, అనుమానం లేదు. కానీ ప్రభుత్వాన్ని స్థాపించగలమా లేదా ఒంటరిగా వెళ్తే అది సందేహం నాకు. అది సందేహం, అలాగే సందేహం అది ఇప్పుడు కాదు. నేను చెప్పేది ప్రీ, ఒక నిమిషం, నేను చెప్పేది ప్రీ అలయన్స్ గురించి మాట్లాడుతున్నాను. తెలుగుదేశం అలయన్స్ లేని సంగతి మాట్లాడుతున్నాను. ఒంటరికి వెళ్తే ఏం జరుగుద్ది అనేది. ఖచ్చితంగా కొన్ని బలమైన సీట్లు వస్తాయి, అసెంబ్లీలో గళం వినిపించగలం, కానీ ప్రభుత్వాన్ని స్థాపించే పరిస్థితి ఉంటుందా లేదా సందేహం, ఎందుకంటే ఇంకా మనకి సరిపోట్లా. అలాగనే ఆంధ్రప్రదేశ్కి మనం ఎంతసేపు రోడ్ల మీద కొట్లాడే పార్టీలా ఉండిపోతాం తప్ప మిగతా పార్టీలకు ఓట్లేసి మన దగ్గరికి వచ్చి మన సమస్యను పరిష్కారం చేయమంటే జగన్కి ఓట్లేసి అన్న మా పరిష్కారం, ఇప్పుడు డిఎస్సీ యువత అంతా ఉన్నారు, నిరుద్యోగ యువత, వాళ్ళు ఖచ్చితంగా జగన్కి ఓటేశారు కదా, కానీ సమస్య వచ్చేటప్పటికి జనసేన చెప్పుకుంటారు. అలా ఉండిపోకూడదు. ఇంకా భవిష్యత్ చాలు, ఒక దశాబ్దం కష్టపడ్డాం మనం, ఒక దశాబ్దం నలిగాం. పార్టీని చాలా కింద స్థాయి నుంచి నిర్మాణం చేయాలి అనుకున్నప్పుడు మనకి లోకల్ బాడీస్ హెల్ప్ అయినాయి. అలాగే భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో జనసేన పాదముద్ర, చాలా బలమైన పాదముద్ర ఉన్నాయి. రాజకీయాల్లో వాళ్ళు వైసీపీ వాళ్ళు చేసినట్టుగా తొడలు కొట్టుకుంటూ సింహం సింగిల్గా వస్తే గుర్రం గుంపులుగా వస్తే ఇవన్నీ మాకు తెలియదు. మేము జంతువులు ఎన్నికలు అయితే అవి మాట్లాడుకుంటాం, మాకు సంబంధం లేదమ్మా, మేము మనుషులు. అవి జంతువుల అసెంబ్లీ అయితే మీరు చూసుకోండి, అవన్నీ ఓండ్ర పెడుతున్నట్టు గురకలు పెడుతున్నట్టు అవి మీరు చూసుకోండి. మేము రాజకీయాల్లో వ్యూహాలే ఉంటాయి, రాజకీయాల్లో వ్యూహాలే ఉంటాయి. అవసరమైనప్పుడు కలుస్తాం. కోఆపరేషన్ అండ్ కన్ఫ్రాంటేషన్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ డెమోక్రసీ. సహకరించడం, సహకారం, సంఘర్షణ రెండు పక్క పక్కనే ఉంటాయి. అవసరమైనప్పుడు సహకారం అందిస్తాం, ప్రజలకు ఆమోదయోగ్యం కానిప్పుడు దాన్ని సంఘర్షణ రూపంలో తీసుకెళ్తాం. ఇప్పుడు 2024 ఎన్నికలు సహకరించుకోవాల్సిన పరిస్థితులు, సహకరించుకోవాల్సిన కోఆపరేషన్, దేని కోఆపరేట్ చేసుకోవాలి ఒకరినొకరు, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం. ఈ భవిష్యత్తుల భాగంలో జనసేన ఎదుగుతుంది, తెలుగుదేశం స్థిరపడుతుంది. ఇంకెవ్వరు రావాలనుకున్నా ఖచ్చితంగా వస్తే మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తాం, ఎక్సెప్ట్ వైఎస్ఆర్సీపీ. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ, నేను చెప్తున్నాను కదా, వైఎస్ఆర్సీపీలో ఉండే నాయకులు చాలామంది భవిష్యత్తులో మీ దగ్గరికి వచ్చి మళ్ళీ మీరందరి గురించి నా దగ్గరికి చెప్తాను, కొంచెం వాళ్ళు ఏం చేయొద్దని చెప్తాను. ఎందుకంటే మనకి నన్ను 2014 ఓడిపోతే ఒక నాయకుడు వచ్చి మా బిడ్డ పెళ్లికి రా అంటే నేను వచ్చినోండి కదా. అంటే నాకు మనుషులు నా వాళ్ళు అనుకుంటాను, నా శత్రువుని కూడా ద్వేషిస్తే చాలాసార్లు నా ప్రత్యర్థులను చాలా అకారణంగా ద్వేషించినా కానీ నాకు వాళ్ళు కనిపించగానే నవ్వుతూ నమస్కారం చేస్తాను. నాకు అనిపించింది ఏంటో మరి లోపల. అలాగే భవిష్యత్తులో కూడా మీకు వైసీపీ వాళ్ళు మీ దగ్గరికి వచ్చి మీ జనసేన కొంచెం చెప్పే మీ వాళ్ళకి కొంచెం మమ్మల్ని బయట ఇవ్వమనంటే మనమే బయట అర్థం, ఖచ్చితంగా బయట అర్థం కాదు. ఈలోపు కోరుకునేది మీరు చెప్పాల్సింది ఏంటంటే మరి ఎక్కువ ఆగడాలు చేయకండి, ఎందుకంటే 6 మీరు ఎలాగ పోబోతున్నారు, ఓడిపోతున్నారు మీరు. అందుకని మీరు కొంచెం పద్ధతిగా ఉంటే మాకు రేపు పొద్దున సేవ్ ఉంటుంది, లేదన్నా మన కోసం ఏమనలేదు కొంచెం చెయ్యనంటే మేము చేసి పెడదాం, ఖచ్చితంగా చేసి పెడదాం. కానీ అలా కాదు, మేము ఇలాగే చేస్తామంటే అప్పుడు నాకు తెలియదు, అది మిగతా వాళ్ళు కూడా ఉంటారు కదా, మరి వాళ్ళు ఎలా ఊహిస్తారో ఆలోచిస్తారు నాకు తెలియదు. నా తరపునైతే నేను ఆలోచించాను.